హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ తెలంగాణలో అడుగుపెడితే ఆ పార్టీ అక్కడ కూడా కేల్ ఖతమేనా జగన్కు రాజకీయంగానో వ్యక్తిగతంగానో ప్రధాన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ టీడీపీలనే చెప్పాలి రాజకీయ శత్రుత్వం వేరు వ్యక్తిగత శత్రుత్వం వేరు అనే పరిస్థితి జగన్ జీవితంలో ఆ రెండు పార్టీలు తీసుకురాలేదు కాబట్టి జగన్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ టీడీపీల విషయంలో ఆ రెండు ఒకటే కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు టీడీపీని చావు దెబ్బ తీసేశారు జగన్ ఉన్న కొద్దిపాటి కొన ఊపిరిని టీడీపీ మంత్రుల అవినీతి చట్టాలతో అరెస్టులు చేయించడంతో తీసేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికో ఎన్నికల ఫలితాల నాటికో అంతా అనుకూలంగా జరిగితే ఆలోపే టీడీపీపై ఒక క్లారిటీ ఇచ్చేయొచ్చు జగన్ నెక్స్ట్ టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనిపించకుండా చేయడమా కాంగ్రెస్ ఏపీలో ఎక్కడుంది రాష్ట్ర విభజన అనంతరం కనుమరుగైపోయిందిగా కానీ తెలంగాణలో ఉంది కదా కాబట్టి తెలంగాణలో వైసీపీ పార్టీని జగన్ లాంచ్ చేస్తే మొదటిగా మూసేసేది భవన్ గేట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులే అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జగన్కు మంచి పేరు వచ్చేసింది పాలనలోనే కానీ కరోనా సమయంలో చూపించిన తెగువ సమర్థతే కానీ మొన్న మధ్య వచ్చిన సీ సర్వే ఫలితాలే కానీ ఈ విషయంపై చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ప్రస్తావించడమే కానీ ఇందుకు తాజా ఉదాహరణలు ఈ క్రమంలో మిగిలిన రాష్ట్రాలతో పెద్దగా పని లేకపోయినా తెలంగాణలో మాత్రం జగన్కు పని ఉందనే మాటలు వినిపిస్తున్నాయి జగన్ పాలనపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ఇలా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ నేతలు జగన్ను తెగ పొగిడేస్తున్నారు తెలంగాణలో కేసీఆర్ను తిట్టే ప్రతి సందర్భంలోనూ వారు జగన్నే ఆదర్శంగా చూపిస్తూ అధికార పక్షాన్ని వాయిస్తున్నారు ఈ క్రమంలో జగన్ తెలంగాణలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే అందులో మొదటిగా చేరేది తెలంగాణ కాంగ్రెస్ నేతలనేది గట్టిగా వినిపిస్తున్న మాట అదే సందర్భంలో తెలంగాణలో వైఎస్కి ఉన్న ఫాలోయింగ్ కానీ ఆయన చేసిన పనులపై అక్కడి ప్రజలకు ఉన్న కృతజ్ఞత భావం కానీ ఆయనపై ఉన్న ప్రేమాభిమానాలకు కానీ ఏపీ కంటే ఎక్కువ అని చెప్పిన అతిశయక్తి కాదేమో ఇది కూడా జగన్కు అత్యధికంగా ప్లస్ అయ్యే అవకాశాల్లో ఒకటి కాబట్టి అన్నీ అనుకూలంగా జరిగితే రాబోయే రోజుల్లో జగన్ తెలంగాణలో కూడా పార్టీని ప్రారంభిస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు అదే జరిగితే ఏపీలో టీడీపీకి చావు దెబ్బ తెలంగాణలో కాంగ్రెస్కి చివరి దెబ్బ లెవెల్ అయిపోద్ది